సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకటరామిరెడ్డి, సిపి జోయల్ డేవిస్ తో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో ధాన్యం కొనుగోలు కోసం 396 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 3,03,000 ఎకరాల్లో వరి సాగు అయిందని, దీనివల్ల 7,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. కాళేశ్వరం సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు మరియు రైతు బంధు పెట్టుబడి సహాయం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పంట దిగుబడి ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం నుండి ధాన్యం కొనుగోలు కోసం సరైన సహకారం అందడం లేదని పేర్కొన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఈరోజు మార్కెటింగ్ శాఖ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. వరి మద్దతు ధర 1,960 రూపాయలుగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా జిల్లాలో 396 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 396 వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. వచ్చే 2-3 రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ వడ్ల కొనుగోలు ఇటు మార్కెటింగ్ శాఖ, ఐకేపి, పిఏసిఎస్, ప్యాక్ సొసైటీల ద్వారా, అంటే 3 రకాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జిల్లాలో జరుగుతూ ఉంది. గతంలో మనం చూస్తే 60-70 వేల ఎకరాలు మాత్రమే వరి సాగు ఉండేది. కానీ ఈరోజు 3 లక్షల ఎకరాలకు వరి సాగు జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్ల మరి 2 అంతలు 3 అంతల వరి సాగు ఈరోజు జిల్లాలో పెరిగింది. పోయిన వానకాలంలో 2,24,000 ఎకరాల్లో వరి సాగు ఉంటే మరి ఈ సంవత్సరం 3,03,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఈసారి పంట దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా ఇచ్చారు. ఎంత పంట వచ్చినా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక ఎంత పంట వచ్చిందంటే దీనికి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావచ్చు, రైతు బంధు పథకం కానీ, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం వల్ల ఇవాళ పంట దిగుబడి బాగా పెరిగి రైతాంగం మంచి పంటను ఈరోజు పొందుతూ ఉన్నారు. దీనికి అంతటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి, టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల మరి ఈ 6-7 సంవత్సరాల్లో రైతుల పరిస్థితుల్లో చాలా మార్పు కూడా రావడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినంత సహకారం వస్తలేదు. ఎఫ్సిఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోవట్లేదు. ఎఫ్సిఐ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే యాసంగిలో మేము వడ్లు తీసుకోమంటున్నది. ఎందుకు తీసుకోమంటున్నారు? మాకు బాయిల్డ్ రైస్ అవసరం లేదు,